చానల్ ఈరోజు మనం జావాలో ఉన్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గురించి తెలుసుకుందాం. దాంట్లో మెయిన్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. అంటే ఇది మనకి ప్రోగ్రామ్, అంటే జావా ప్రోగ్రామ్లో మనకి ఈ లైన్ అంతా కూడా ఉంటుంది. అంటే ఇది మెయిన్ అన్నమాట. మనకి సి ప్రోగ్రామ్లో కానీ హెచ్టిఎంఎల్లో కానీ మెయిన్ అనేది ఎలా అయితే ఉంటుందో సేమ్ జావాలో కూడా అంతే. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది మెయిన్, అంటే ఇక్కడ నుంచే మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జావా మెథడ్. వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ జావా ప్రోగ్రామింగ్, దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్ యూ ఎన్కౌంటర్. అంటే మనకి ఈ మెయిన్ మెథడ్ అనేది లేకుండా జావా ప్రోగ్రామ్ అనేది రన్ చేయలేం. స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇందులో మనకి పబ్లిక్ అంటే యాక్సెస్ స్పెసిఫైయర్, స్టాటిక్ అనేది ఒక కీవర్డ్, వాయిడ్ అనేది రిటర్న్ టైప్, మెయిన్ అనేది ఒక మెథడ్, స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది ఎరే ఆఫ్ స్ట్రింగ్ టైప్. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎలా యూజ్ అవుతుందనేది తెలుసుకుందాం. అసలు మనకి మెయిన్ మెథడ్ ఒకటే రాస్తే సరిపోతుంది కదా ఇవన్నీ ఎందుకు అంటే, మనకి ప్రతి ప్రోగ్రామ్కి కూడా సింటాక్స్ అనేది ఉంటుంది. సింటాక్స్ అనేది ఎందుకంటే ఈ లైన్లో ఇలాగే రాయాలి, లాస్ట్లో సెమికాలన్ పెట్టాలంటే సెమికాలన్ అని, డేటా టైప్ ఏమి ఇవ్వాలంటే ఆ డేటా టైప్ ఇవ్వాలని మనకి కొన్ని రూల్స్ అనేది స్పెసిఫై చేస్తుంది, దాన్ని సింటాక్స్ అంటారు. సో అలాగే మనకి జావా ప్రోగ్రామ్స్ రన్ అవ్వాలి అంటే ఈ లైన్ని ఇలా డిఫైన్ చేశారు కాబట్టి దీన్ని మనం యూస్ చేసుకుంటున్నాం. దీంట్లో మనం ఏది కనుక రాయలేకపోయినా అది మనకి ఎర్రర్ని చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింటాక్స్ అనుకోండి, డేటా టైప్కి సింటాక్స్ అనుకోండి, డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ లాస్ట్లో సెమికాలన్. అంటే ఇది మనకి డిక్లరేషన్ పార్ట్, వాల్యూస్ని డిక్లేర్ చేయడానికి. అంటే డేటా టైప్ అంటే మనం ఇంటి కానీ ఫ్లోట్ కానీ క్యార్ కానీ అలాంటివి డేటా టైప్స్ అంటారు. వేరియబుల్ నేమ్ అంటే ఏ కామా బి కామా సి అని, స్టూడెంట్ నేమ్ అని, యాడ్ సమ్ ఇలాంటివి వేరియబుల్ నేమ్ అవుతాయి. ఏ ఈక్వల్ టు ప్లస్లో ఈక్వల్ టు, వాల్యూ ప్లేస్లో మనం ఇచ్చే వాల్యూ 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 100 కానీ 200 కానీ ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు. అంటే ఇంటీజర్లో స్టోర్ చేసుకునే స్టోరేజ్ మెమోరీని బట్టి మనం ఇక్కడ వాల్యూని డిసైడ్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ క్యారెక్టర్ అనే డేటా టైప్ ఇస్తే ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ తీసుకుని ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే క్యారెక్టర్లో ఉండే వాల్యూస్ తీసుకుంటాం. అంటే అవి కీబోర్డ్లో ఉండే వాల్యూస్ అన్నీ కూడా మనకి క్యారెక్టర్లోకి వస్తాయి. అంటే ఏ కానీ ఏబిసీలు కానీ యాష్ సింబల్స్ కానీ అలా స్పెషల్ సింబల్స్ అన్నీ కూడా క్యారెక్టర్లోకి వస్తాయి. సో ఇలా మనం డిక్లేర్ చేసుకుంటాం, దీన్ని సింటాక్స్ అంటారు. వాల్యూని డిక్లేర్ చేయడానికి డిక్లరేషన్ పార్ట్కి ఎలా అయితే సింటాక్స్ ఉందో అలాగే జావాలో ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనకి మెయిన్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఆ మెయిన్ మెథడ్ని ఇలా డిక్లేర్ చేశారు, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని. సో ఇది దీన్ని ఇంకా డీటెయిల్గా చూద్దాం. మనం మెయిన్ అన్నాం కదా మెయిన్ ఇందే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అని, అసలు మెయిన్కి పబ్లిక్ అని ఎందుకు ఇచ్చాము అంటే మనకి జావా ప్రోగ్రామ్స్ ఇప్పుడు కూడా క్లాస్ నుంచే స్టార్ట్ అవుతాయి. అంటే జావాలో, అంటే జావా ప్రతి ప్రోగ్రామ్లో కూడా క్లాస్ నుండే స్టార్ట్ అవుతుంది. ఆ క్లాస్ నేమ్ కూడా మనం క్లాస్కి ఏ నేమ్ అయితే ఇచ్చామో అదే ప్రోగ్రామ్ మొత్తం సేవ్ చేసినప్పుడు నేమ్ ఇస్తాం. ఆ నేము ఈ నేమ్ కూడా సేమ్ ఉండాలి, అంటే క్లాస్ నేమ్తోనే సేవ్ చేస్తాం. అప్పుడు జేవిఎం ఏం చేస్తుంది అంటే ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా, జావా ప్రోగ్రామ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసేది జేవిఎం, జావా విర్చువల్ మెషిన్ అంటారు దీన్ని. సో మనం ప్రోగ్రామ్ని అది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే క్లాస్ నేమ్తో సేవ్ చేస్తాం కదా, అప్పుడు ఆ సేవ్ చేసిన నేమ్ అనేది ఏ క్లాస్లో ఉంది అని చెక్ చేసుకుంటుంది. అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు ఆ క్లాస్ నేమ్తో ఉన్న ఫైల్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్కి ఒక నేమ్ ఇస్తాం, క్లాస్ ఏ అని ఒక నేమ్ ఇచ్చామనుకోండి, అలాగే ఒక క్లాస్ ఏతో ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్, అంటే ఒక ప్రోగ్రామ్ని కోడింగ్ రాసాం.
రాసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రోగ్రామ్ సేవ్ చేస్తాం కదా, ఆ సేవ్ చేసేటప్పుడు ఇదే నేమ్తో సేవ్ చేస్తాం, ఏ డాట్ జావా అని చెప్పి. ఇలా సేవ్ చేసినప్పుడు జేవిఎం ఏం చేస్తుంది అంటే ఈ ఫైల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ ఫైల్ నేమ్ ఏంటి, ఏ. సో ఏతో ఉన్న క్లాస్ ఎక్కడైతే ఉందో అని చెప్పి అన్ని క్లాసులు చెక్ చేసుకుంటుంది. అంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్లో ఏ ప్రోగ్రామ్ అనేది చెక్ చేసుకుని అందులోకి వెళ్ళాలి కదా. సో అప్పుడు క్లాస్ ఏతో ఉన్న ఈ ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుతుంది జేవిఎం అనేది. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది ఉంది అనుకోండి, ఈ ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఈ ప్రోగ్రాంలో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది లేదు అంటే ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో జేవిఎం అనేది మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మెయిన్ మెథడ్ అనేది ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ పబ్లిక్, దిస్ ఈజ్ ద యాక్సెస్ మాడిఫైయర్ ఆఫ్ ద మెయిన్ మెథడ్, ఇట్ హ్యాస్ టు బి పబ్లిక్ సో దట్ జావా రన్ టైమ్ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ మెథడ్. అంటే మనం మెయిన్ మెథడ్కి పబ్లిక్ అనేది యాక్సెస్ చేస్తున్నాం, అది మనకి జావా ప్రోగ్రామ్ అనేది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. కానీ అలాంటిది మనం మెయిన్ మెథడ్కి పబ్లిక్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తాం, అంటే ఎందుకు యాక్సెస్ చేస్తున్నాం, అంటే దీనివల్ల సెక్యూరిటీ ఉండదు కదా అనుకోవచ్చు. కానీ అలా ఏమి ఉండదు, మన జేవిఎం అనేది మెయిన్లోకి, అంటే జేవిఎం అనేది క్లాస్లోకి వెళ్ళిన తర్వాత మెయిన్ని టచ్ చేయాలి అంటే మెయిన్కి పబ్లిక్ అనే దాన్ని యాక్సెస్ చేయాలి. ఒకవేళ ప్రైవేట్ అనిస్తే మెయిన్ని టచ్ చేయలేదు, మెయిన్లో ఉన్న ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. సో అందుకని మెయిన్కి పబ్లిక్ని యాక్సెస్ చేస్తారు. సో ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ అని చూడండి, పబ్లిక్ అంటే మనం క్లాస్కి అదే మెయిన్ మెథడ్కి పబ్లిక్ ఎందుకు ఇచ్చాము అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఒక క్లాస్తో ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేశారు. ఏమని అంటే ఈ క్లాస్కి ఏ అనే నేమ్ ఇచ్చారు. క్లాస్ని ఓపెన్ చేసిన తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అనేది ఉండాలి. సో పబ్లిక్ ప్లేస్లో ప్రైవేట్ అని ఇచ్చాం. ప్రైవేట్ అని ఇచ్చి మెయిన్ మెథడ్ని ఓపెన్ చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, అంటే ఇది మనకి సి లాంగ్వేజ్లో ప్రింట్ ఎఫ్ ఎలాగో ఇక్కడ కూడా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది అలాగే యూజ్ అవుతుంది. అంటే దీంట్లో మనం ఏదన్నా మ్యాటర్ రాస్తే దాన్ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది, అంటే ప్రింట్ ఎఫ్లా యూజ్ అవుతుంది. సో ఇక్కడ హలో అని ఇచ్చారు, మనకు అవుట్పుట్ అనేది హలో అని రావాలి. సో మనం దీన్ని రన్ చేయాలి అంటే మనం ఇలా రాయాలి, సేవ్ చే అంటే జావా సీతో మనం కంపైల్ చేసేటప్పుడు జావాసి ఏ డాట్ జావా, అంటే మనం దీన్ని ఎలా సేవ్ చేస్తాం, క్లాస్ నేమ్తో సేవ్ చేస్తాం ఏ డాట్ జావా అని. సో కంపైల్ చేసినప్పుడు జావాసి ఏ డాట్ జావా అంటాం. అప్పుడు మనకి జేవిఎం ఏం చేస్తుంది అంటే ఏ ఏతో ఉన్న క్లాస్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్లేస్కి వెళ్తుంది జేవిఎం అనేది. సో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్ మెథడ్ టచ్ చేయాలి, కానీ మెయిన్ మెథడ్లోకి వెళ్ళలేకపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రైవేట్ అని ఇచ్చారు కాబట్టి, పబ్లిక్ అని ఇస్తేనే మెయిన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్లో ఉన్న మెసేజ్ని ప్రింట్ చేయగలుగుతుంది. సో ఇక్కడ ప్రైవేట్ అని ఉంది కాబట్టి దీంట్లోకి వెళ్ళలేదు. సో అందుకని మెయిన్ మెథడ్కి పబ్లిక్ని యాక్సెస్ చేయాలి, అంటే మెయిన్ మెథడ్లోకి వెళ్ళాలి అంటే మనకి ఇక్కడ పబ్లిక్ అనేది ఉండాలి. సో ఒకవేళ ప్రైవేట్ అని ఇస్తే ఇలా మనకి ఎర్రర్ అనేది వస్తుంది, మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ ఇన్ క్లాస్ ప్లీజ్ డిఫైన్ ద మెయిన్ మెథడ్ యాజ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, అంటే ఇలా మనకి ఎర్రర్ చూపిస్తుంది, అంటే క్లాస్లో మెయిన్ మెథడ్ అనేది లేదు, ప్లీజ్ డిఫైన్ ద మెయిన్ మెథడ్, అంటే ప్రైవేట్ అని ఇవ్వడం వల్ల అక్కడ మొత్తం మెయిన్ మెథడ్ లేదని మనకి చూపిస్తుంది. సో జేవిఎం ఏం చేస్తుంది అంటే మెయిన్ మెథడ్ లేదు కదా అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో అందుకని మెయిన్కి పబ్లిక్ అనేది యాక్సెస్ చేయాలి. కానీ ఇస్తే సెక్యూరిటీ ఉండదు కదా అనుకోవచ్చు, కానీ మనం మెయిన్కి పబ్లిక్ అని ఇస్తాం, మిగిలిన వాటికి ఎక్కడైతే సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలనుకుంటామో ఆ ప్లేస్లో వాటికి ప్రైవేట్ అని చెప్పి యాక్సెస్ చేస్తారు. స్టాటిక్, స్టాటిక్ ఇన్ దిస్ మెయిన్ మెథడ్ హ్యాస్ టు బి స్టాటిక్ సో దట్ జేవిఎం కెన్ లోడ్ ద క్లాస్ ఇన్ టు మెమొరీ అండ్ కాల్ ద మెయిన్ మెథడ్. అంటే స్టాటిక్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి క్లాస్లో ఏమేమి ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, అలాగే మెథడ్ డిక్లరేషన్ ఉంటుంది.
అంటే మనకి ఒక క్లాస్లో వేరియబుల్ డిక్లరేషన్ అండ్ మెథడ్ డిక్లరేషన్ ఉంటుంది. సో వాటికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో మనకి జావాలో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడం వల్ల జావా అనేది పవర్ఫుల్ అయింది. సో అంటే స్ట్రాంగ్ అవుతుంది జావా అనేది. జావాని ఎక్కువగా యూజ్ చేస్తున్నామంటే దాంట్లో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉండడం వల్ల. కానీ మనం మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండానే మెయిన్ మెథడ్ని యూజ్ చేసుకుని అందులో ఉన్న అవుట్పుట్ని ప్రింట్ చేయగలగాలి అంటే స్టాటిక్ అనేది యూజ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ జస్ట్ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం. మెయిన్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్కి మనం ఇక్కడ ఎక్కడైనా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము అంటే క్రియేట్ చేయలేదు. సో ఒక్కొక్క టైంలో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా కూడా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మన ప్రోగ్రామ్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకపోయినా సరే ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పడానికి స్టాటిక్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ క్లాస్కి ఏ అనే ఒక నేమ్ తీసుకున్నాం. అలాగే క్లాస్ని ఓపెన్ చేసి పబ్లిక్, ఇక్కడ స్టాటిక్ అనేది ఇవ్వలేదు. వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఇచ్చాం, అంటే స్టాటిక్ అని మెన్షన్ చేయలేదు. అలాగే ఈ మెయిన్లో ఒక మెసేజ్ని ప్రింట్ చేయమన్నాం, హలో అని చెప్పి. అలాగే మెయిన్ని క్లోజ్ చేసాం, క్లాస్ని క్లోజ్ చేసాం. దీన్ని రన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే జావా సి ఏ డాట్ జావా అని రన్ చేస్తాం కదా, అలా కంపైల్ చేసినప్పుడు మనకి ఎర్రర్ అనేది వస్తుంది. మెయిన్ మెథడ్ ఈజ్ నాట్ స్టాటిక్, అంటే మెయిన్ మెథడ్కి స్టాటిక్ ఇవ్వలేదు. ఇన్ క్లాస్ టెస్ట్, అంటే ఈ క్లాస్లో మెయిన్ మెథడ్కి స్టాటిక్ అని ఇవ్వలేదు. ప్లీజ్ డిఫైన్ ద మెయిన్ మెథడ్ యాజ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో మెయిన్ మెథడ్కి స్టాటిక్ అని ఇవ్వలేదు. సో మీరు ఇలా మెథడ్ని ప్లీజ్ డిఫైన్ ద మెయిన్ మెథడ్, అంటే మీరు డిఫైన్ చేయండి మెయిన్ మెథడ్ని ఎలా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ లాగా డిఫైన్ చేయండి అని చెప్పి మనకి మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. అంటే మీరు ఇక్కడ స్టాటిక్ అనేది ఇవ్వలేదు, అలాగే ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేయలేదు. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా మెయిన్ మెథడ్ అంటే మెథడ్ని యాక్సెస్ చేయడం కష్టం కాబట్టి ఈ మెథడ్ని యాక్సెస్ చేయలేదు. సో స్టాటిక్ అని ఇస్తేనే ఈ మెథడ్ని యాక్సెస్ చేసి మనకి ఇక్కడ ఉన్న సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్లో ఉన్న ఈ మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇలా ఎర్రర్ వస్తుంది స్టాటిక్ అనేది ఇవ్వకుంటే. జావా మెయిన్ మెథడ్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్, దట్స్ వై ఇట్స్ రిటర్న్ టైప్ ఈజ్ వాయిడ్. అంటే మనకి మెయిన్ మెథడ్ అనేది ఏమీ రిటర్న్ చేయట్లేదు అని చెప్పడానికి వాయిడ్ని ఇస్తారు. అంటే వాయిడ్ అంటే మీరు ఫంక్షన్స్లో చూసే ఉంటారు, నో రిటర్న్ టైప్, విత్ రిటర్న్ టైప్, ఇలా వాల్యూస్ అనేవి ఉంటాయి. సో అది కావాలి అంటే సి లాంగ్వేజ్లో మీ క్లాసెస్ ఉంటాయి, దాన్ని చూస్తే వాయిడ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే మనం ఏదన్నా వాల్యూస్ని కనుక ఒక క్లాస్ నుండి ఒక క్లాస్కి ట్రాన్స్ఫర్ చేస్తే అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రిటర్న్ టైప్ అనేదాన్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనం మెయిన్ అనేది ఏ క్లాస్కి కూడా వాల్యూస్ని రిటర్న్ చేయదు. సో ఈ మెయిన్ అనేది ఏ క్లాస్ ఏ వాల్యూస్ని కూడా ఏ క్లాస్కి రిటర్న్ చేయదు అని చెప్పడానికే ఈ వాయిడ్ని డిక్లేర్ చేస్తారు. సో మెయిన్ మెథడ్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్, ఏమీ ఏ వాల్యూస్ కూడా ఎవరికి కూడా రిటర్న్ చేయదు. దట్స్ వై ఇట్స్ రిటర్న్ టైప్ ఈజ్ వాయిడ్. ఒకవేళ ఏదన్నా వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది అంటే రిటర్న్ టైప్ని యూజ్ చేయాలి. సో మనకి మెయిన్ అనేది ఏమీ రిటర్న్ చేయదు కాబట్టి మనం వాయిడ్ అని చెప్పి తీసుకోవాలి. సో వాయిడ్కి ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ ఏ, అంటే ఏ అనే ఒక క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అనేది ఇవ్వలేదు మెయిన్కి. మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఇచ్చేసాం. సో అలాగే మెయిన్లో ఉన్న ఈ మెసేజ్ని ప్రింట్ చేయాలనుకున్నాం. సో మనకి దీన్ని కంపైల్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటి అంటే మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ ఇన్ క్లాస్, క్లాస్లో మెయిన్ మెథడ్ లేదు, ప్లీజ్ డిఫైన్ ద మెయిన్ మెథడ్ యాజ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. అలాగే క్లాస్లో మెయిన్ మెథడ్ లేదని చూపిస్తుంది, అలాగే మెయిన్ మెథడ్ని ఇలా డిఫైన్ చేయండి అని చెప్పి మనకి మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. అంటే మెయిన్ మెథడ్కి వాయిడ్ అని ఇవ్వాలి. అంటే మెయిన్ మెథడ్ అనేది ఎటువంటి వాల్యూస్ని బయటికి కూడా రిటర్న్ చేయట్లేదు అని చెప్పడానికి మెయిన్కి వాయిడ్ని యాక్సెస్ చేయాలి.
स्ट्रिंग आर्ग्स। जावा मेन मेथड एक्सेप्ट्स ए सिंगल आर्गुमेंट ऑफ टाइप स्ट्रिंग एरे। दिस इज आल्सो कॉल्ड एज जावा कमांड लाइन आर्गुमेंट्स। అంటే మనకి స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది ఇస్తున్నాం కదా మెయిన్కి, ఇది ఎందుకు అంటే మనం ప్రోగ్రామ్స్లో అంటే వాల్యూస్ని ఇస్తూ ఉంటాం ఇన్పుట్గా వాల్యూస్ ఇస్తున్నప్పుడు, అంటే మనం ఏదన్నా 3 వాల్యూస్ని ఇచ్చామనుకోండి ఇన్పుట్గా, ఏ కమా బి కమా సి ఉంది, అలాగే వాటికి వాల్యూస్ ఇచ్చాం 3, 4, 5 అని, వీటిని యాడ్ చేయాలి అన్నా మల్టిప్లికేషన్ చేయాలి అన్నా డివిజన్ చేయాలి అన్నా ఈ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి ఏదో ఒక ప్లేస్ కావాలి కదా, ఆ ప్లేసే స్ట్రింగ్ ఆర్గ్స్. అంటే ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది ఇన్పుట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. స్ట్రింగ్ ఆర్గ్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక క్లాస్లో, ఏ అనే క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఇచ్చాం. సో మెయిన్ ఓపెన్ చేస్తే ఫర్ లూప్లో స్ట్రింగ్ ఈఎల్ఈఎం ఆర్గ్స్ అని ఇచ్చాం. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని స్టోర్ చేసుకుంటుంది ఫర్ లూప్లో. ఆ ఫర్ లూప్లో అంటే మనం ఇచ్చిన ఆర్గ్స్లో ఇచ్చిన వాల్యూస్ని ఈఎల్ఈఎంలో స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకున్న వాల్యూస్ని ఒక్కొక్కటిగా ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అనేది మనకి ప్రింట్ చేస్తుంది. సో మనం ఈ ప్రోగ్రామ్ని కనుక కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్లో, అంటే మనం 1, 2, 3 అని ఇస్తాం కదా, అదే వాల్యూస్ని మనకి అవుట్పుట్గా డిస్ప్లే చేస్తుంది. సో మనం ఎంటర్ ఇచ్చిన ఇన్పుట్గా ఇచ్చిన ఈ 1, 2, 3ని స్టోర్ చేసుకోవడానికి ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్లో ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ని మనం ఇలా కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఎరేస్ రాసాం. అలాగే స్ట్రింగ్ ఎరే ఆర్గ్స్ అని రాయొచ్చు. స్ట్రింగ్ ఎరే, అదే ఎరే అంటే ఇది బ్రాకెట్స్, ఎరే ఇండెక్స్ వాల్యూస్ ఇవి, ఎరే ఇండెక్స్ బ్రాకెట్స్ ఆర్గ్స్. అలాగే స్ట్రింగ్ ఆర్గ్స్ ఎరే ఇండెక్స్ బ్రాకెట్స్ ఇలా కూడా రాయొచ్చు. అంటే కామన్గా అయితే స్ట్రింగ్ ఆర్గ్స్ అని రాస్తారు, ఇలా కూడా రాయొచ్చు మనం, స్ట్రింగ్ బ్రాకెట్స్ ఆర్గ్స్, స్ట్రింగ్ ఎరే బ్రాకెట్స్ ఆర్గ్స్, స్ట్రింగ్ ఆర్గ్స్ ఎరే బ్రాకెట్స్ ఇలా కూడా రాసినా మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఈ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.